ఏంటి ఆ పార్టీని అప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి కారణం అంటే అప్పుడు మమ్మీ కూడా కాంగ్రెస్లో ఉంటాయి కాబట్టి మమ్మీతో పాటు కాంగ్రెస్లో సరే స్టూడెంట్ వింగ్లో మనం ఉందాము అప్పుడు నేను బీటెక్ చేస్తుండే సో స్టూడెంట్ వింగ్లో జాయిన్ మమ్మీ బయటకు వచ్చేసారు కదా ఫిర్ పార్టీ మేము ఉన్నాం ఇష్టంతో సో ఏంటి భవిష్యత్ అంటే ప్రణాళికలు ఏంటి ఇప్పుడు యాక్చువల్గా మీ కుటుంబం అంతా దాంట్లో నుంచి బయటకు వచ్చారు వ్యతిరేకత కనిపిస్తుంది వ్యతిరేకత మీన్స్ అంటే కుటుంబ రాజకీయాల మీద నడుస్తుంది వ్యవహారం కదా సో ఏంటి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఏం లేదండి ఒకటి మేము నేను నేనైతే ఒకటి పర్సనల్ ఒకటి ఫీల్ అవుతా వారు రైట్ చేస్తే రైట్ అని చెప్పి మెచ్చుకుంటా బాగా చేసేవాడు తప్పు చేసిన రోజు తప్పు అని హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తా అది కోర్టు కేసులో అయినా జైలుకి పంపించినా ఇంకో పది సార్లు కూడా భోస్తాను నేను జైలుకి పోయడం ఒకసారి ఫస్ట్ టైం భయం అయ్యింది జైలు పోయేటప్పుడు అమ్మా జైలు అనుకున్నా తర్వాత ఇదా జైలు అనిపించేసింది నేను త్రీ డేస్ ఉంది త్రీ డేస్లో ఏం ఫేస్ చేశారు త్రీ డేస్లో అంటే అసలు అది ఇక మా టేకింగే ద వర్స్ట్ అది నైట్ వన్ ఓ క్లాక్కి వర్షం పడుతుంటే రిమాండ్ చేశారు వర్చువల్ హియరింగ్ పెట్టి పోయినాం యూజువల్లీ భయం ఉంటుంది కదా మూవీస్లో అవన్నీ చూపిస్తే జైలు ఇట్లుంటది జైలు ఇట్లుంటుంది ఇట్లుంటుంది అనే భయం ఉంటుంది కదా సరే ఎంత భయం ఉన్నా లైక్ ఎంత ధర్నా చేసినా ఒక చిన్న భయం ఉండదు మా జైలుకి పోతున్నాం ఎట్లుంటుందో లోపల అని లోపల పోయినాం చూసినాం అంత నార్మలే ఇక అర్థమైపోయింది ఓకే ఇది చేస్తే ఇది ఇక తప్పై మరి ప్రశ్నిస్తే ఇట్లానే ఉన్నది పరిస్థితి సరే లేకపోయొద్దు అలవాటు అయింది ఒకసారి ఉన్నాం కదా కరోనా అది మన ఎగ్జామ్స్ పెట్టొద్దు అని చెప్పి ఎగ్జామ్స్ పెట్టొద్దు ఆన్లైన్ ప్రమోట్ అయినా చేయాలి లేకపోతే ఆన్లైన్ అయినా పెట్టాలి అని చెప్తే ఎవరు పట్టించుకోవాలి ఎడ్యుకేషన్ మంత్రి గారికి ఇచ్చినాము హైయర్ ఎడ్యుకేషన్ పాపిరెడ్డి గారికి ఇచ్చినాము ఎవరికి సరే మరి అందరి ప్రజలకు కూడా తెలియాలి అని చెప్పి ప్రగతి భవన్ చేసినాం ఆలోచిస్తే మీరు ఎప్పుడైనా క్యాంపస్ వెళ్తున్న సందర్భాలు ఉన్నాయా ఏం ప్రాబ్లం చెప్తున్నారు క్యాంపస్లో ఉన్న విద్యార్థులు అంటే మనకు తెలంగాణ వస్తే ఆయుజల్గా అంటారు కదా నిధులు నియామకాలు సో దీంట్లో నిజంగా నియామకాల విషయంలో ఎట్లా ఉన్నారు క్యాంపస్ స్టూడెంట్స్ అంతా కూడా అంటే దాంట్లో వర్గాలు ఉన్నాయా లేదంటే మొత్తము ఒకే స్టాండ్ పైన ఉన్నారా ఇప్పుడు క్యాంపస్ లో మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ ఇప్పుడు అందులో టిఆర్ఎస్ అని ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళని కొట్టే పరిస్థితిలో క్యాంపస్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంతా తిరుగుతున్నారు మంత్రులు అంతా తిరుగుతున్నారు అని ఓయికి పోయి అయితే మీటింగ్ పెట్టే ధైర్యం రాలే ఇప్పటిదాకా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళ ఈరోజు తెలంగాణ అనేది విద్యార్థుల బలిదానాలనే సాధ్యమైంది వాళ్ళ వాళ్ళ బలిదానాల మీద మీరు కృషి చేసుకొని కూర్చున్నారు లక్ష ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగాలు రాలే కొందరు కెరీర్ స్పాయిల్ అయినాయి కేసెస్ వల్ల అందరు ప్రాణాలు పోయినాయి ఆ ఫ్యామిలీస్కి ఎంతో లాస్ అయిపోయింది కానీ ఏడే ఏం చేయలే వాళ్ళకి వెళ్ళి ఒకే ఒక లాభపడ్డ నాయకుడు అంటే బల్క సుమన్ ఒక్క ఆయననే ఉంటాడు బల్కసుమన్ ఒక్క ఆయనక ఆయనకు ఆయన ఎందుకంటే ఇదే కోర్టుకి సంబంధించినాడు కాబట్టి ఆయనకు పదవులు వచ్చినాయి ఈరోజు సుమన్ పోయే పరిస్థితి కూడా లేదు క్యాంపస్లోకి అండ్ క్యాంపస్ పోతే ఆ రోజు కొట్లాడిన వాళ్ళు మాతోటి ఇప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళు అంటారు కదా సో మేము కొట్లాడింది ఏం కోసం ఈ తెలంగాణ కోసం ఆ కొట్లాడి వీళ్ళ చేతిలో పెడితే ఇంత ఘోరం అయిపోయింది పరిస్థితి అంటే అట్లీస్ట్ బాగోపాలు చూసుకునే పరిస్థితుల్లో లేరు అసలు క్యాంపస్ ఎట్లుంది క్యాంపస్ డెవలప్మెంట్ ఇంకా ఓయూలకెళ్ళే ల్యాండ్లు కబ్జా చేసుకోమని చెప్పారు వాటి ఓకే అండి అంటున్నారు నిజంగా ఉద్యమం కోసము ఉవ్వెత్తన ఎగ్జామ్ మేము కూడా అప్పుడు కవరేజ్లో చూసాము కవరేజ్కి వెళ్ళాం క్యాంపస్లు గేట్లు విరగొట్టి షెల్స్ వేస్తున్నా కూడా పట్టించుకోకుండా అలాంటిది ఎందుకు ఈరోజు మరి నియామకాల విషయంలో విద్యార్థులు అందరూ కూడా నష్టపోతుంటే ఎందుకు మరి అది అప్పటి స్ఫూర్తి ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదు చేస్తున్నారు అది బయటకు వస్తలేదా లేదంటే ఆ రోజు అంత ఉవ్వెత్తన ఎగిసిపడ్డారు కదా ఎందుకు మరి ఇప్పుడు అంత లేదంటారు అంటే ఇప్పుడు ఆ స్ఫూర్తి అట్లనే ఉందండి నా ఈడ ఏమైపోయింది అంటే ఫస్ట్ వీళ్ళంతా మీడియాని మేనేజ్ చేసేరు ఉన్న ఛానల్ అన్నీ మేజర్ ఛానల్ అన్ని ఆయన మయం రామేశ్వరం అంటే ఆయన నాలుగు ఛానళ్ళు అంతా వీళ్ళ ఛానల్ కొనుక్కున్నాక మీకు అక్కడ చేసేది ఈడ కనిపించదు ఇంకోటి ఇప్పుడున్న పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కానీ అది ఫ్రెండ్లీ పోలీస్ ఏమాత్రం కూడా కాదు అది కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యం లెక్కున్నది ఆ పోలీస్ వాళ్ళంతా అంటే ఎవరిని తీసుకుపోయి లోపలే అంటే లోపలే వాళ్ళు ఆల్రెడీ ఫెడప్ అయిపోయి ఉన్నారు కేసులు ఇవన్నీ ఒక్కొక్క కేసు మినిమం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తిరగాల్సి వస్తుంది సో ఆల్రెడీ ఫిడబ్ అయిపోయి ఉండి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేసినా వాళ్ళు సైలెంట్ అయ్యారు ఇప్పుడు మా జనరేషన్ బయటకు వస్తుంది అది మొన్న ప్రగతి భవన్ ధర్నాతో అందరికీ అర్థమైపోయింది రాన్న రోజులలో కూడా ఇదే ఓయో విద్యార్థులు కేసీఆర్ని గద్ద దించుతారు ఆడ టీఆర్ఎస్ జెండా పట్టుకునే వాళ్ళన్నా ఓయూలోకి పోతే మాత్రం బాగా ఘోరంగా కొడతారు వాళ్ళని ఆ పరిస్థితి కూడా వస్తుంది రానున్న రోజులలో టీఆర్ఎస్ను గద్ద దించుతారు ఒకవేళ దించిన తర్వాత మళ్ళీ మీ కుటుంబ సభ్యులంతా మళ్ళీ దగ్గర అవుతారా అంటే ఇప్పుడేమో చూస్తే రాజకీయంగా విడిపోయినట్టుగానే అనిపిస్తుంది నిజంగా పార్టీ పెట్టి పార్టీనే చిచ్చు పెట్టినట్టుగా తర్వాత అందరూ మళ్ళీ కలిసే అవకాశాలు హ్యాపీగా మీ తాతతో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయా అంటే ఒక్కటండి వాళ్ళ అహంకారం నచ్చక మేమే మాకు మించిన వాళ్ళు లేరు అనే దాంట్లో మాకు నచ్చక బయటకు వచ్చినాం అండ్ వారికి నిజంగా చెప్పాలంటే వారిపైన మాకు ఎటువంటిది ఏమి ఉండదు కేసీఆర్ గారి పైన ఆయన పక్కన ఉన్న వాళ్ళతో మాకు మేజర్ ప్రాబ్లం ఎందుకంటే నువ్వు మంచి చేసుకుంటే ఒక నలుగురికి మంచి చేయాలి నేను ఒక్కొనే బాగుంటాను మిగిలిన వాళ్ళందరూ ఇష్ట ఎటువంటి తట్టు పోవడం అనేది కరెక్ట్ కాదు సో వారికి అట్లా అనుకుంటే కలిసిడు అంటే కలుస్తాం కానీ పొలిటికల్గా మళ్ళీ మీరు ఇళ్ళకి రాండి టీఆర్ఎస్లు ఉండరు అంటేనే టీఆర్ఎస్లకు పోయే ప్రసక్తే ఉండదు జీవితాంతం ఏంటి వాటి నెక్స్ట్ మరి ఏ పార్టీలోకి కాంగ్రెస్ నేను యాజ్ యూజువల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటాను కాంగ్రెస్ విడిచిపెట్టే ప్రసక్తి రాదు అంటే ఇప్పుడు మార్పు తెలంగాణ వచ్చిన మార్పు లేదంటారు కదా యాజ్ ఎ యూత్గా అంటే ఎట్లాంటి మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎట్లాంటి మార్పు అంటే బేసికల్లీ మన సీఎం గారు చెప్పారు ఒకటే మాట తెలంగాణ వచ్చినాక ఈరోజు ఒక్క లాటి విరిగి ఒక ధర్నా జరగదు ఈ ఏడా లక్ష్య ఉద్యోగాలు ఇస్తా అవి ఇస్తా ప్రతిరోజు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి కాడ లాఠీలు విరుగుతూనే ఉన్నాయి నేనే లాఠీ దెబ్బలు తిన్న కొన్ని జాలల్లా ధర్నాలు ప్రతి కాడ ధర్నా నడుస్తూనే ఉంది ధర్నా చౌకే ఎత్తేస్తా అనే ఈకెళ్ళి తీసేసి ఆడెన్నో ఊరవతల పెడతాము ఒక ఉద్యోగాలు కూడా లేవు ఇంత ఇంత కరోనా టైంలో అన్ని చేయడానికి వచ్చింది కానీ స్టూడెంట్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడానికి రాలేదు వాళ్ళకి ఎందుకంటే అది కరోనా ఇన్ఫె ఎఫెక్టెడ్ పర్సన్గా నాకు తెలుసు అది ఆ ఫోర్టీన్ డేస్ ఎట్లుండే మా పరిస్థితి ఇంట్లోకి దూరంగా ఉండి ఏదో మేము అంటరాని వాళ్ళు అన్నట్టు పాపం వాళ్ళు కూడా మమ్మల్ని చూడలేక ఫుడ్ అట్లా కింద పెట్టిపోతే తినోడు ఆ పరిస్థితి ఎవరికి రావద్దు అని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ఈ అధ్యక్షుడు వెంకట్ గారు అందరం కలిసిపోయినాము సో బేస్ ఇట్లాంటిది ఏ ఇష్యూ ఎదురుగా రావద్దని అప్పుడు కూడా మేము వెరీ క్లియర్గా చెప్పినాం దయచేసి విద్యార్థులను ప్రమోట్ చేయరు మేమే పాలాభిషేకం చేస్తాం మీకు ఎన్ఎస్వి తరఫున మంచి డిసిజన్ తీసుకున్నాం స్టూడెంట్స్ కోసం అని ఈడ కూడా ఏం స్పందనే లేదు మా ఇష్టం ఉండదు మేము చేసుకుంటాం మీరు చూ చూస్తే చూడరు లేకపోతే లేదు అన్నట్టు అట్లాగే దాన్ని బంగారు తెలంగాణ ఏడంటారు కేవలం తెలంగాణకు మేకప్ చేసి చూపిస్తారు ఇంత అందంగా ఉన్నది మన తెలంగాణ అని చెప్పి అది వర్షం పడ్డ రోజు పోయింది మన హైదరాబాద్లో వరదలు వస్తాయి చూసినాం కదా ఎంత ఎంత మంచిగా ఉందో మన బంగారు తెలంగాణ బంగారు హైదరాబాద్ మోడీ ఏంది మోడీ గీడి అన్న వాళ్ళు మళ్ళీ ఏంది మళ్ళీ మోడీని మోడీ భజన చేసే కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి మళ్ళీ ఢిల్లీ వెనక మతలబ్బేండి కేసీఆర్ది అంటే కేసీఆర్ గారి దగ్గర ఒకటి ఉందండి అంత జుట్టు లేకపోతే కాళ్ళు ఏదో ఒకటి సెట్ చేసుకొని వస్తారు ఇప్పుడు ఎలక్షన్ ముందరిటల్లా తిడతారు వారిని మోడీ ఎంత కాంగ్రెస్ వాడు ఎంత వీడెంత అని మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక అసెంబ్లీలో అప్పుడు సోనియా గాంధీ దేవత అది ఇది సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదన్నారు మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ చల్ ఇది ఎక్కడ పార్టీ ఇది ఢిల్లీ లేదు మా సర్కార్ ఇక్కడ లేదు అంటే వారు ఎప్పుడేం మాట్లాడుతారో మాట్లాడతారో వారికే తెలియదు అంటే నా నరం నేను నాలుగన్నట్టు ఎటంటే అటు ఫిక్స్ అట్ట ఈజీగా బెండ్ అయిపోతుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో ఇప్పుడు వారితో అవసరం ఉన్నట్టున్నారు అందుకే జే మోడీ అంటారు మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళ వారి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఎట్లా తిట్టిండో మనకు తెలుసు అమిత్ షా నువ్వేవాడు నువ్వు ఆడేవాడు ఇవ్వడు ఇప్పుడు మళ్ళీ పోయి ఆడు పోయి ఢిల్లీలో కూస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు పబ్లిక్ పిచ్చోళ్ళు అన్నట్టు బేసికల్ అంటే పబ్లిక్ ని ఏమన్నా లబ్ అనుకోవచ్చు అంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారనే ఒక బాగా ఊహాగా నల్పించేస్తున్నాయి అంటే ఇక్కడ కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసి మళ్ళీ ఆయన ఢిల్లీలో బాగా వేయాలన్న ఆలోచన ఏమైనా కనిపిస్తుందా మళ్ళీ ఇప్పుడు మోడీని పొగిడే అవకాశం వెనక ఏమో ఉండొచ్చు అట్లా ఇప్పుడు అంటే ఇప్పుడు చూస్తే యాక్టింగ్ సీఎం కేటీఆర్ఏ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన సీఎం గారు ఈయన ప్రతి ఈయనకు అవసరం లేని శాఖలో కూడా ఈయననే పోయి వీలు పెడతాడు ఈయననే ఓపెనింగ్ చేస్తాడు ఈయననే మాట్లాడతాడు శాఖ ఒకరిది ఉంటుంది ఈయన ఈయన ఈయననే లీడ్ తీసుకుంటాడు అంటే ఆయన మర్చిపోతారు అప్పుడప్పుడు నేను కూడా ఒక మంత్రిని అందరి లెక్క అని నేనే ముఖ్యమంత్రిని సో నేనే డామినేట్ చేస్తా అన్నట్టు ఉంటుంది సో ఈ వీరు సెంట్రల్ పోయి మరి వీరేం అనుకుంటుర్రో ఈయన ఏమన్నా ప్రధానమంత్రి రేపు ఫ్యూచర్లో ఏం చేస్తున్నారు ఆ ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టి అది ఎలక్షన్ అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అన్నారా తుస్సుమంది మళ్ళీ ఏంది మళ్ళీ దాని తెరపైకి తీసుకొస్తాడా అంటే తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ అదొక ఒక డ్రామా కంపెనీ అంతా మళ్ళీ తుస్తు అంటుంది మళ్ళీ వచ్చేస్తారు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు అంటే ఎలక్షన్ ముందు పబ్లిక్ని ఏదో ఒక టీఆర్ఎస్ని మార్చిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు సో అది ఎప్పుడు లైమ్ లైట్లు ఉండాలంటే ఇట్లాంటి అన్ని స్టంట్లు చేయడం ఏం లేదు అభివృద్ధి చేస్తేనేమో వీళ్ళు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు ప్రజలు మాయమడి ఉన్నారు ఓట్లేస్తారో అనుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు కదా సో వాళ్ళకు కూడా తెలుసు మేమే అభివృద్ధి చేయాలి నాలుగు రోజులు నడిపి నడిపినాం ఇంకొన్ని వచ్చే నాలుగు రోజులు ఎట్లా నడపాలి అవి ఏదో ఏదో మ్యాజిక్ చేయాలి అని చెప్పి మ్యాజిక్ చేస్తారు అంతే అని ఏం లేదు